అందులో ఒక సంతకం పెట్టండి. ఏంటి, చదివి చూసాకే సంతకం పెడతారా? ఇవే ఈ రాష్ట్రానికి మంత్రి నేనా లేక వాడా? అతనే అమ్మా మంత్రి. దాంట్లో ఎందుకని అస్తమానం సందేహం వస్తుంది? అది మంచి కాంట్రాక్ట్ ఫైల్, మాట్లాడవలసినంత మాట్లాడాను, డబ్బింటిని వెతుక్కుంటూ వస్తుంది. ఈసారి నీ కరకలో బంగారం, సంతకం పెట్టమని చెప్పు. పెట్టండి. మరి నాకు? నీకు లేకుండానా? నీకు ఒక 1/4 కిలో. సరే. ఇలా చూడు, చూసేవారు కన్ను గుడ్డు చేయకూడదు. అలా చేస్తే నాశనం అయిపోతాం. ఆడదానికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదట. దురాశే దుఃఖానికి చేయటని మన పెద్దలు చెప్పారు. అబ్బా, చెప్పిందంతా వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడమనమ్మా, చప్పట్లు కొడతారు. ఇంట్లో ఎందుకు? అవును, తమ్ముడెక్కడా? వాడు కొన్ని రోజులుగా సరిగ్గా మాట్లాడటం లేదు, రూమ్ నుంచి బయటికి రావడం లేదు. మన మురళియే అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తున్నాడు. ఏంటది? మీరు కూర్చోండి, కూర్చోండి. నాన్నకు నాటుకోడి బిర్యానీ రెడీగా ఉందా? వేడిగా ఉందండి. సంతకం పెట్టి వేడి చల్లారక ముందే తినండి. జాగ్రత్తగా పెట్టండి. మీరు పెట్టకపోతే మీ సంతకం నేనే పెట్టాల్సి వస్తుంది. ఏమైందిరా, ఎందుకలా కూర్చున్నావు? నన్ను కొంచెం ఒంటరిగా ఉండేస్తారా? వెళ్ళండి బయటికి. ఏమైంది వీడికి? తెలియలేదు, చెప్పట్లేదన్న. అడిగి తెలుసుకో. అన్నా, ఏమైందన్నా? ఏంటి జయకుమార్, కేసా? మెయిన్ రోడ్లో యాక్సిడెంట్ జరిగిందంట. సరే, త్వరగా వెళ్ళు వెళ్ళు. టీం ఫామ్ చేసి 4 నెలలైంది. ఆ దొంగను పట్టుకునే ధైర్యం లేదు. అస్తమానం ఆ తెల్ల దెయ్యం నన్నే గురి చూసి మరీ కొడుతుంది. దాన్ని కూడా పట్టుకునే ధైర్యం లేదు. సింగం, నువ్వేమనుకున్నావో అది నాకు వినపడుతుంది. ఇది మాత్రం వినపడుతుంది. నువ్వు గొనుగుతోంది, నాకు వినపడుతుంది. తెల్లగా ఒకరు తిరగడం నువ్వు చూసావు కదా, దాని రోజు మనం పట్టుకుందాం, ఓకేనా? అయితే నువ్వు నన్ను నమ్మడం లేదు. నేను చూడలేదు కదా, నా కంటికి చూపించు, అప్పుడు నమ్ముతాను. అదిగో 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 చూడు, అదిగో వెళ్ళిపోయింది. ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? కామ్రేడ్స్, ఒకవైపుగా ఇద్దరు వెళ్ళండి, గాంధీనగర్ని రౌండ్ అప్ చేయండి, ఆ తెల్లటి రూపాన్ని పట్టుకోవాలి. నేను రాను, దాంతో ఇంకోసారి దెబ్బలు తినలేను. సింగం, నువ్వు ఒంటరిగా ఉంటే భయపడతావు, మాతో పాటు వచ్చాయి. వద్దు సింగం, నేను ఇక్కడే ఉంటాను, నన్ను చూస్తేనే అది దాడి చేస్తుంది. ఏంటి సింగం వదిలేశావు? పడిపోయింది. నువ్వెందుకు అలా ఉన్నావు? అది ఎవరు తెలుసా? ఎవరు సింగం? మన అంగన్వాడీ టీచర్. అవునా, మన పార్వతీ టీచర్ ఆమె? పగలు చూస్తుంటే పాలకోవలాగా ఉంటుంది, రాత్రులు ఎందుకు అలా బందర్లో అడ్డేలా పరిగెడుతుంది? ఓరి దేవుడా, వాళ్ళక్కేమో ఇటువైపు పరిగెడుతుంది, కానీ ఆ విషయం తెలియకుండా వాడు అటుపక్క పరిగెడుతున్నాడు. ఏం ఫ్యామిలీరా ఇది? తప్పుగా మాట్లాడకూడదు సింగం, ఆడపిల్ల వ్యవహారం. కొంచెం మిస్ అయిందంటే భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. ఇది తనకి గాలి దూలి సోకింది అనుకుంటా. అది మనం కాస్త కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఆ డీల్ నువ్వు చేస్తేనే బాగుంటుంది సింగం. సూర సంహార కాళికాదేవి సాధారణ కాళికాదేవి కాదు, మహాశక్తి కలిగిన కాళికాదేవి. తన గుడి లోపలికి దెయ్యం పట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ వెళ్లలేరు. ఆలయ గుమ్మం దగ్గర కాలు పెడితే చాలు, ఇక వాళ్ల గతి అధోగతి. అవును, ఎందుకు సడన్ గా గుడికి? పౌర్ణమి కదా, మంచి రోజని. ఓ,